Big Feelings Explorers కు ఇది సమయం. ఈ రోజు ఎల్మో ఫీల్ అవుతున్నాడు. ఫియర్ఫుల్. హాయ్ అందరికి, బస్మా నేను బిల్డర్స్ ఆట ఆడుతున్నాం. చూడండి జాడ్, బహుశా ఇది మన అతిపెద్ద టవర్ అనుకుంటున్నా. మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ చివరి బ్లాక్ ని టిపి పైన. నాకు అందట్లేదు, నువ్వు ట్రై చేస్తావా? దీన్ని ప్రయత్నించు జాడ్. నాకు తెలీదు. నువ్వు చేయగలవు? నిజానికి మన టవర్ చాలా పెద్దదని అనుకుంటున్నాను బస్మా. బిగ్ ఫీలింగ్స్ అలర్ట్. చికెన్ అంటుంది మన ఫ్రెండ్స్ లో ఒకరికి బిగ్ ఫీలింగ్స్ కలిగింది అని. బిగ్ ఫీలింగ్స్ వస్తే మేము ఉన్నాముగా, నేను కూడా మన ఫ్రెండ్స్ కోసం మనం ఉన్నాముగా. బిగ్ ఫీలింగ్స్ అందరికి ఉంటాయి. నువ్వు ఎవరినైనా చూసావా? అది ఎల్మో. అతనికి బిగ్ ఫీలింగ్ ఏదో కలిగింది. ఎల్మో తన చేతుల్ని ముఖంపై ఇలా పెట్టుకున్నాడు. ఇంకా అతను గెంటుతున్నాడు ఇలా. అయ్యో, చాలా చీకటి. అతను అప్సెట్ అయినట్టున్నాడు జాడ్. వెళ్ళి చూద్దామా? అలాగే వెళ్దాం వెళ్దాం వెళ్దాం. బిగ్ ఫీలింగ్స్ అందరికి ఉంటాయి. బిగ్ ఫీలింగ్స్ ఉంటే ఓకే. లోపలికి రా ఎల్మో, మన క్లబ్ హౌస్ చాలా బాగుంటుంది. ఎల్మో, నీకు బాగానే ఉంది కదా? నీకు బిగ్ ఫీలింగ్ కలిగినట్లు కనిపిస్తోంది. అవును ఎల్మో, నిజంగానే మన క్లబ్ హౌస్ లో టర్టిల్ తో ఆడాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ చీకటిగా ఉంది, ఎల్మోకి చీకటి నచ్చదు. పర్వాలేదు ఎల్మో, మేం ఉన్నాం కదా నీతో. చికెన్ అంటుంది నీకు ఏదైనా చెడు జరుగుతుందని అనిపించినప్పుడు దాన్ని అంటారు ఫియర్. ఫియర్ చాలా యూస్ఫుల్, ఎందుకంటే అది తప్పుపై హెచ్చరిస్తుంది. కానీ కొన్నిసార్లు సేఫ్ గా లేనప్పుడు కూడా మనం భయపడతాం. నీకు తెలుసా ఎల్మో, నీకు అలాగే అనిపిస్తుంది కదా, నేను బస్మా కలిసి టవర్ ని కట్టినప్పుడు నాకు ఇదే భావం కలిగింది. నేను స్టూల్ ఎక్కడానికి భయపడ్డాను. చికెన్ సరిగా చెప్పింది, ఫియర్ లాంటి బిగ్ ఫీలింగ్ ఉండడం మామూలే. మనం అందరం కొన్నిసార్లు భయపడతాం. నీకు భయం ఉన్నప్పుడు హాయిగా ఉండేందుకు ఒక మార్గం బెల్లీ బ్రీత్. నువ్వు ట్రై చేస్తావా? నాకు బెల్లీ బ్రీదింగ్ అంటే ఇష్టం. ముందు నెమ్మదిగా లోతుగా శ్వాస లోపలికి తీసుకో. ఇక నెమ్మదిగా శ్వాసని బయటికి వదులు. ఇప్పుడు ఎలా ఉన్నావు ఎల్మో? ఎల్మోకి ఇప్పుడు కాస్త బాగుంది. థాంక్స్. మా క్లబ్ హౌస్ లోకి ఇప్పుడు వెళ్తావా ఎల్మో? చీకటిగా ఉంది, ఎల్మోకి ఇంకా భయంగా ఉంది. అందరూ బెల్లీ బ్రీత్ చేయండి. హే, నాకు ఆలోచన వచ్చింది. కమ్ ఆన్ జాడ్, నువ్వు చేయగలవు. ఒక పెద్ద క్లబ్ హౌస్ విండో సూర్యకాంతి రావడానికి నాకు నచ్చింది. థాంక్ యూ బాస్మా ఇంకా జాడ్. ఎల్మోకి ఇప్పుడు భయం తగ్గింది. జాడ్, నాకు చాలా సంతోషంగా ఉంది, ఎల్మోకి మనం సాయం చేశాము. బెల్లీ బ్రీతింగ్ నన్ను శాంతపరిచింది. స్టెప్ స్టూల్ పైకి భయం లేకుండా వెక్కడానికి. హే గాయ్స్, అందరూ కలిసి ఆడుకుందాం. ఎల్మో లోపల ఒక బ్లాక్ టవర్ నిర్మిస్తున్నాడు. బిగ్ ఫీలింగ్స్ అందరికి ఉంటాయి. ఫియర్ఫుల్ ఉంటే ఓకే.
సమయం. ఈ రోజు కుకీ మాన్స్టర్ ఫీల్ అవుతున్నాడు ఫియర్. హాయ్ అందరికి, ఈరోజు గాలి వేస్తోంది. నేను కొత్త ఆట ట్రై చేశాను, గ్రాస్ సెయిలింగ్. చూడు బస్మ, నేను ఆ రాయి నుంచి ఈ గులక రాయి దాకా వచ్చాను. చాలా బాగుంది జాక్. నీ వంతు. కానీ నేను పడిపోతే? పర్వాలేదు బస్మ, ఏమి అవ్వదు నీకు. బదులుగా నేను నిన్ను చూస్తూ ఉంటాను జాక్. సరే, పర్వాలేదు బస్మ. బిగ్ ఫీలింగ్స్ అలర్ట్. చికెన్ అంటుంది మన ఫ్రెండ్స్ లో ఒకరికి బిగ్ ఫీలింగ్స్ కలిగిందని. అది ఎవరో వెళ్ళి చూద్దాం జాక్. అదిగో కుకీ మాన్స్టర్, అతనికి ఖచ్చితంగా బిగ్ ఫీలింగ్ కలిగింది. అతను గెంటుతున్నాడు ఇలా, ఇంకా అతను దాక్కుంటున్నాడు ఇలా. అప్సెట్ అయినట్లు ఉన్నాడు బస్మ, వెళ్ళి చూద్దాం ఏంటో. వెళ్దాం వెళ్దాం వెళ్దాం. బిగ్ ఫీలింగ్స్ అందరికి ఉంటాయి. హలో కుకీ మాన్స్టర్. హాయ్ జాడ్, హాయ్ బస్మ. నీకేదో బిగ్ ఫీలింగ్ కలిగినట్టుంది కుకీ మాన్స్టర్. అవును అవును, నాకు అందరితో ఆడాలని ఉంది కానీ అంత వేగంగా నేను వెళ్ళలేను. సరే నేను వెళ్తున్నాను. అయ్యో, నేను చెయ్యలేను. చికెన్ అంటుంది నీకు ఏదైనా చెడు జరగబోతుందని అనిపించినప్పుడు దాన్ని అంటారు ఫియర్. భయం అవసరమే, ఎందుకంటే అది మిమ్మల్ని హెచ్చరిస్తుంది. కానీ కొన్నిసార్లు మనకు భయం ఉంటుంది మనం సురక్షితంగా ఉన్నప్పటికీ. నువ్వు ఏనుగు జాగ్రత్తగా ఉంటే మీరిద్దరు బాగుంటారు. ఓ, నీకు తెలుసా కుకీ మాన్స్టర్, నీకు కలిగిన ఫీలింగే నాకు కలిగింది గ్రాస్ సీలింగ్ చేసినప్పుడు. పడిపోతానేమోనని నాకు భయం వేసింది. నేను భయపడ్డాను వేగంగా వెళ్ళడానికి. చికెన్ అనేది కరెక్ట్, బిగ్ ఫీలింగ్స్ కలగడం మంచిదే. అందరికి భయం కొన్నిసార్లు కలుగుతుంది. నాకు మాత్రమే కాదు, అందరికి భయం కలుగుతుందని తెలిసి సంతోషంగా ఉంది. నీకు భయం వేసినప్పుడు దాన్ని డ్రా చేస్తే నీకు బెటర్ గా ఉంటుంది. ఓ, మంచి ఆలోచన జాక్. నీ భావాన్ని గీస్తే ఇలా ఉంటుంది, నువ్వు ట్రై చేస్తావా? సరే ఓకే, నేను చాలా వేగంగా వెళ్తున్నానని భయంగా ఉంది. ఆ భయం ఎలా ఉందంటే బ్లూ స్క్రిబుల్స్ ఇంకా బ్లాక్ డాట్స్. ఇప్పుడు నీకు ఎలా ఉంది కుకీ మాన్స్టర్? ఇప్పుడు చాలా బెటర్ గా ఫీల్ అవుతున్నా కానీ నేను వేగంగా వెళ్ళాలని అనుకోవడం లేదు. అలా అయితే సరే కుకీ మాన్స్టర్, నేను సోయిని టర్టిల్ ని లాగి లాగి అలసిపోయాను. బండి పైన నెమ్మదిగా సవారీకి వెళ్తే ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంది, భయం విషయంలో సహాయం చేసినందుకు థ్యాంక్ యూ బస్మ ఇంకా జాడ్. నెమ్మదిగా ఇంకా స్థిరంగా, నాకు నచ్చింది. చాలా బాగా చేశావు. నువ్వు బాగానే ఉన్నావా బస్మ? నేను పడిపోతానేమో అనుకున్నా కానీ పడలేదు. డ్రాయింగ్ చేసినందువల్ల నాకు భయం పోయింది. నేను మళ్ళీ వెళ్తాను, నన్ను చూడు. Yeah.